గోరింటాకు అన్న పేరు వినగానే ఆడపిల్లల ముఖాలు సంతోషంతో కళకళలాడిపోతూ ఉంటాయి. అయితే చాలామంది గోరింటాకు కాళ్లకు చేతులకు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ గోరింటాకు ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఆనాటి రోజుల కన్నా ప్రస్తుత రోజుల్లో ఏ కొద్ది మందో తప్ప దాదాపు అందరూ కూడా శిరోజ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాటి నివారణ కోసం దుకాణాల్లో దొరికే హానికర రసాయన నూనెలు, షాంపూలు, ఇతర హెయిర్ డైలను వాడి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఈరోజు సహజ పద్ధతిలో శిరోజ సంరక్షణ ఎలా చేసుకోవాలో ముచ్చటగా మూడు పద్ధతులు మీకోసం. తాజా గోరింటాకును బియ్యం కడిగిన నీళ్లు చేర్చి మెత్తగా నూరి వడపోసి చిక్కని ఆ రసాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గోరింటాకు ముద్దను కానీ లేక గోరింట పొడి ముద్దను కానీ జుట్టుకు పట్టించే ముందు జుట్టుకు బాగా నూనె పెట్టి చిక్కులు లేకుండా చక్కగా దువ్వాలి. అలా దువ్విన తరువాత జుట్టును పాయలుగా విడదీసి వడపోసి ఉంచుకున్న చిక్కని గోరింటాకు రసాన్ని కొద్ది కొద్దిగా తలమీది చర్మానికి పట్టించాలి. తరువాత ఓ 10 నిమిషాల పాటు చేతి మునివేళ్లతో తలంతా గోరింటాకు రసం సర్దుకునేలా మృదువుగా మర్దనా చేయాలి. ఆ తరువాత దువ్వెనతో దువ్వి ముడిపెట్టి 25 నుంచి 30 నిమిషాల తరువాత కుంకుడు లేదా షీకాయ, ఒకవేళ అవి అందుబాటులో లేవు అనుకుంటే మంచి బ్రాండెడ్ ఆయుర్వేద షాంపూని ఉపయోగించి గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇక్కడ 2 విషయాలు ఖచ్చితంగా గమనించాలి. 1, తలకు మర్దన చేయడం. 2, తలస్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం. చూశారు కదండి, గోరింటాకు అలంకరణకు మాత్రమే కాదని, పాదాలను చేతులను అందంగా ఉంచుకోవడమే కాకుండా శిరోజాలను కూడా మరింత అందంగా ఉంచుకోవచ్చని తెలుసుకున్నాం కదా. మరి ఈ పద్ధతిని పాటించి మీ జుట్టు ఎంత బాగుందో మీరే స్వయంగా తెలుసుకోండి. గోరింటాకుతో మరికొన్ని పద్ధతుల్లో శిరోజాలను ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో మా తరువాతి వీడియోలో చూసేద్దాం.